పూలు పెరిగిందా ఏం పని చేస్తారు ఉంటే మమ్మీ ఆయన ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఏం వీలేదా మరి జగన్మోహన్ రెడ్డి సంఖ్య పైసలు చేస్తున్నారని చెప్తారా వాళ్ళ పెన్షను మీకు మరి అందుకనే ఇప్పుడు ఈ రాజ్య విపత్తు వల్ల మనం బతకలేము అందుకనే నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది బీజేపీకి అయిన గత ప్రభుత్వంలో అన్ని పెరిగినాయి కదమ్మా జగన్మోహన్ గురించి మన అంక కనబట్టింది రీగలు పెంచేసినారు బతికేది పక్కన వచ్చింది మళ్ళీ వచ్చాను చదువుతున్నాడు చెప్పమ్మా రజకులు కదా మీరు కాదమ్మా ఈ గవర్నమెంట్లో ఇస్త్రీపేటలో అయినా ఇచ్చినట్టు అవునా వాషింగ్ మిషన్లు ఈ గవర్నమెంట్ మా మురళి దగ్గర పోదాం చదువు సరుకులు రేట్లు పెరగలేదని చెప్తారు జగన్మోహన్ రెడ్డి పెరిగినానికి గతంలో ఇవన్నీ మనం తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టించాం అటు ఎక్కువ ఇల్లు సూపర్ ప్రసాద్ హాస్పిటల్ ఇవన్నీ మొత్తం జిల్లు ఇవన్నీ పెళ్ళంత గొడవ వీధి లేకపోతే పోలీసు వాళ్ళు గొడవ కాబట్టి ఈసారి దయచేసి నేర్చుకొని చంద్రబాబు గెలిస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది.
ఆలోచన చేయాలి.
తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఆదుకొని నేను ప్రభుత్వం నాకు ఏ ప్రభుత్వం ఆదరణ బంధువుల మీరు ఆదరణ నిర్ణయం తీసుకోండి ఊరికనే మీరు తొందరపడిపోకుండా ఇప్పుడు 4 సంవత్సరాలు పాలక రేపు పొద్దున ఎన్నుకోండి అది తప్ప నేను ఇంకోటి ఇంకోటి అని కానీ అనవసరంగా ఏదో పార్టీ కనుక మనసు విచ్చికిచ్చి కాదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఆ పరిపాలన మళ్ళీ తిరిగి మనకు ఉండాలా లేదా గతంలో వాళ్ళు ఎవరైతే మనకు అభివృద్ధి చేసిన కావాలా దాని మీద మనం ఎందుకంటే చదివిన వాళ్ళు కాబట్టి తనకు చెప్పగలిగితే రేపు సమాజం కోసం మన బాగుంటుంది ఇవి కూడా రాళ్ళక్క సరే మనకు దానికంటే డెవలప్ అయితే మనకు ఎవరున్నా ఇబ్బంది ఈ దేశం ఎట్టు జరుగుతుంది పరిపాలనకి మనం నష్టపోయినామా లేదా బాగుపడినామా అనే ఆలోచన అందులో కావాల్సినటువంటి రేటు కావచ్చు ఓటు కావచ్చు పనులు కావచ్చు గ్యాస్ డీజిల్ ఇవన్నీ ఉన్నాయి ఒక సామాన్యమైన మనం ఏం కోరుకుంటాము పాలకులు మంచి వాళ్ళు కావాలా మన పాలకులు బాగుంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలు బాగుంటుంది మన ఊరు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు కూడా ఎట్టుంటుంది అని ఆలోచించక ఆలోచించాలి సైకి వచ్చినాంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు సైకి వచ్చినాంటే మన చెట్ల పాలు పుట్ల పాలు కాక మన పిల్లల భవిష్యత్తు మన చేతితో మనం పాలు చేసినట్టు చూడక ఏం చేస్తారో అవన్నీ ఇంట్లో ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు చూడు మనకి గ్యాస్ పెరిగింది నూనె పెరిగింది అన్నీ పెరిగి ఇబ్బంది చేస్తున్నాయి అందుకే ఈసారి ఎట్లా తిరిగి సైకిల్కి వెళ్ళా 2024లో మళ్ళీ మనం సైకిల్ని గెలిపించుకుందాం ప్రభాకర్ అనంతపురం నగరంలో ఏమేమి అభివృద్ధి జరిగింది అప్పట్లో ఏం జరిగినాయి ఇప్పుడు లేదు ముప్పై ఏళ్ళు ఎన్నికకి పోయినాము ఇంక 60 ఏళ్ళు ఇట్లా బాగా భయం ఇవన్నీ ఆలోచన చేసుకుని 2024లో సైకిల్ అవకాశం ఓట్లు లేవు కానీ ఆ ప్రభుత్వంలో ఎట్లున్నాయి రేట్లు ఈ ప్రభుత్వంలో ఎట్లున్నాయి విద్యుత్ పెరిగింది గ్యాస్ పెరిగింది మనం రోజు వాడుకున్న వంటలు కానీ పప్పులు కానీ కందులు కానీ అన్నీ పెరిగినాయి మళ్ళీ ఒక ఛాన్స్ అంటున్నాను జగన్ వచ్చింటే మళ్ళీ చంద్రబాబు వచ్చి 40 ఏళ్ళ ముందుకు వస్తాం మనం నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది నీతి కావాలా అవినీతి కావాలా పెరిగిన ధరలు ప్రభుత్వం కావాలా తగ్గిన ధరలు ప్రభుత్వం కావాలా అది ఒకటి ఆలోచించుకోండి అంత ఇంకేం లేదు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆదేశం కాగా 50 డివిజన్లో చేస్తున్నాం మేము ఈ నిత్యావసర రేట్లు ఈ 20 గ్యాస్ రేట్లు అయితే ఇంకా మంచి మంచి భవిష్యత్తు లేకోకుండా చాలా ఎనికిపోవడం జరిగింది కాబట్టి ఈ భవిష్యత్తు బాగా ఉండాలనుకుంటే తెలుగుదేశం పార్టీనే రావాలా తెలివైన వాడు చంద్రబాబు నాయుడే రావాలా అటువంటి మంచి నానాటినోడు రాష్ట్రానికి తెలివైనోడు కాదు మన ఇండియాకే తెలివైనోడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి కానీ తక్కువ రేటు కానీ ఏదన్నా కానీ 20 సంవత్సరాలకు ముందు ఆలోచన చేసేటువంటి శక్తి ఆ రజనీకాంత్ గారు కూడా మన ఉండే ప్రోగ్రాంలో కూడా చెప్పిపోయినాడు కాబట్టి ఇదే ప్రోగ్రాంలో కూడా మేమందరం చేస్తున్నాము ఇంతటితో మేము ఈరోజు అనంతపురం నగరంలో ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో ఇదేం కర్మ ప్రోగ్రాం చేస్తున్నాము ఈరోజు 50 డివిజన్లో ఏ ఇంటికి పోయి కదిలించినా కూడా
ఏ సామాజిక వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఇతను చెప్తున్నవన్నీ అబద్ధాలు, అన్ని హత్యారాజకీయాలు, గంజాయి ఇవి తప్ప వేరేటివి లేవు ఇతనికి. ఖచ్చితంగా 2024లో మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తిరిగి గెలిపిస్తామని చెప్పి ప్రతి మహిళ, ప్రతి ఓటరు, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఆటో కార్మికుడు, ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతృప్తిగా చెందుతున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.